లవ్లో ఉన్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది? లవ్ వల్ల లైఫ్లో రొమాన్స్ ఉండడం మాత్రమే కాదు, ప్రేమించడం వల్ల, ప్రేమించబడడం వల్ల మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు లవ్ బెనిఫిట్స్ పొందాలంటే మనం సెల్ఫ్ కేర్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఒక పర్సన్ కంపెనీ నువ్వు ఎంజాయ్ చేసేది వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు. హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు ఎప్పుడైనా ఒక మంచి ఫ్రెండ్తో కానీ వ్యక్తితో కానీ టైం స్పెండ్ చేస్తే నీకు ఒక మంచి ఫీలింగ్ రివార్డ్గా ఇస్తుంది. ఒక ఫోటో ఒక రోజంతా నువ్వు ఒంటరిగా ఉంటే నీ బ్రెయిన్ నిన్ను మోటివేట్ చేస్తుంది, ఎవరైనా కలువు నీకు తోడు కావాలి అని. నీ దగ్గర చదవడానికి పుస్తకాలు ఉన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్నెట్ ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎన్నున్నా, ఏదో ఒక టైంలో ఏదో వెల్త్ అనిపిస్తుంది. ఆ ఆప్షన్స్ నువ్వు ఐడెంటిఫై చేసి బాయ్ ఫ్రెండ్కో గర్ల్ ఫ్రెండ్కో లేకపోతే అట్లీస్ట్ ఫ్రెండ్స్కైనా ఫోన్ చేసి బోర్ కొడుతున్నారా అందుకే చేసే అంటారు. కానీ ఇంతకీ అది బోర్ కాదు, నీకు తోడు కావాలి. ఎందుకంటే మనిషికి తిండి, నీరు, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో లవ్ కూడా అంత ఇంపార్టెంట్. లవ్ అంటే అస్తమానం రొమాంటిక్ లవ్వే అవ్వాల్సిన పని లేదు, ప్లాటోనిక్ లవ్ కూడా అవ్వచ్చు. మన ఫ్రెండ్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా వచ్చే తోడు కూడా మంచి తోడే. కానీ రొమాంటిక్ లవ్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్గా మనుషులకు కావాల్సింది హ్యూమన్ టు హ్యూమన్ ఇంట్రాక్షన్. ఆఫ్టర్ ఆల్ ఈ హ్యూమన్ శరీరం కూడా మాంసం పొందే. ఆకలి, కోపం, అలసట, నిద్ర అన్ని కెమికల్ రియాక్షన్సే. సో ప్రేమ తోడు కావాలని కోరుకోవడం తప్పేం కాదు. మన బాడీ కెమిస్ట్రీయే అలా డిజైన్ అయ్యి ఉంది. లవ్లో ఉన్నప్పుడు అట్రాక్షన్, ఎఫెక్షన్, అటాచ్మెంట్ ఈ మూడింటిని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. అందుకే మగాళ్ళు ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మామ ఆ పిల్లని చూస్తే నా హార్ట్ బీట్ ఒకటి స్కిప్ అయిందిరా అంటారు. అమ్మాయిలేమో హీ స్టోల్ మై హార్ట్ అని క్రెడిట్ అంతా అందరూ హార్ట్కి ఇస్తూ ఉంటారు. కానీ పాపం నీకు ఆ మంచి ఫీలింగ్స్ వచ్చే హార్మోన్స్ అన్ని రిలీజ్ చేయడానికి ప్రోగ్రామ్ అయింది బ్రెయిన్. సో మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన ఈ లవ్ ఫ్రెండ్షిప్లు మన బ్రెయిన్లో ఎలాంటి సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని నీకు మంచి ఫీలింగ్స్ వచ్చేలాగా ట్రాన్స్మిట్ ఎలా చేస్తాయో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. దానివల్ల మీకు కొత్త వీడియో నోటిఫికేషన్లు వస్తాయి. మన బాడీలో ఈ లవ్లో జరుగుతున్న ఎమోషన్స్ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి బాడీ, మైండ్ రకరకాల న్యూరో ట్రాన్స్మిటర్లని, కెమికల్స్ని మెసెంజర్స్లో వాడుకుంటాయి. ఈ కెమికల్ మెసెంజర్స్నే హార్మోన్స్ అంటారు. ఆ హార్మోన్స్ అన్ని మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి వస్తాయి. ఈ ఎండోక్రైన్ సిస్టమ్ మన బ్రెయిన్లో 6 భాగాలతో లింక్ అయి ఉంటుంది. ఈ 6 భాగాలు కలిపే లింబిక్ సిస్టమ్ అంటారు. ఈ లింబిక్ సిస్టమ్ వల్ల మనకు అట్రాక్షన్, ఎఫెక్షన్ లాంటి ఫీలింగ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మెమరీ స్టోరింగ్ జరుగుతూ ఉంటుంది, స్మెల్స్ కూడా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. అందుకే సైంటిస్టులు స్మెల్కి మెమరీకి లింక్ ఉంది అంటారు. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనది ఎన్నెన్నో జన్మల బంధం అనిపించడం, సోల్మేట్స్ అనే ఫీలింగ్ రావడం, ఒక పర్సన్కి మనం అట్రాక్ట్ అయితే వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని ఫీలింగ్స్ రావడం, పార్ట్నర్ని ఫస్ట్ టైం కలిసినా వాళ్ళతో కంఫర్ట్గా ఉండి భయం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా 6 పార్ట్స్ బ్రెయిన్ ఉన్న లింబిక్ సిస్టమ్ వల్లే. దీని నుంచే లవ్లో కలిగే అన్ని ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కలిగించే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అవి మొత్తం మెయిన్లీ 7 లవ్ హార్మోన్స్. అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ది ఆక్సిటోసిన్, దీన్ని లవ్ హార్మోన్ అంటారు. ఒక మనిషికి మనం అట్రాక్ట్ అయితే వాళ్ళ మీద మనకు నమ్మకం కలగడం, డీప్ ఫీలింగ్స్ రావడం, వాళ్ళతో సోషల్ కనెక్షన్ ఏర్పడడానికి ఈ హార్మోన్ హెల్ప్ చేస్తుంది. ఈ ఆక్సిటోసిన్ వల్లే లవ్లో అటాచ్మెంట్ పెరిగి సీరియస్ కమిట్మెంట్ ఇవ్వాలనే ఫీలింగ్ వస్తుంది. సెకండ్ది వ్యాసోప్రెసిన్. ఒక పర్సన్ లవ్ చేయడం వల్ల బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్ అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ రావడం, మిక్సీలో వేసినట్టు మిక్స్డ్ ఫీలింగ్స్ రావడం, ఇవన్నీ కూడా ఈ వ్యాసోప్రెసిన్ వల్లే. స్టడీస్ ఏం చెప్తున్నాయండి, ఈ హార్మోన్ మనం బాగా ఇష్టపడే వాళ్ళకో, ప్రేమించే వాళ్ళకో ఏదైనా ఇబ్బంది కలిగినా, వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టినా, మనం దాన్ని ప్రమాదంగా ఐడెంటిఫై చేసి వాళ్ళ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరిని నేర్పిస్తే ఆ పిల్ల నాదిరా అని చెప్పి మనం గొడవ పడతాం. అదొకటి. అమ్మాయిలు అనుకోండి, తనకు నచ్చిన వాడు వేరే అమ్మాయితో ఎవరితోనే చనువుగా ఉండడం చూసింది అనుకోండి, అయితే వాడితో గొడవ పడుతుంది, లేకపోతే అవతల అమ్మాయితో గొడవ పడుతుంది. ఈ పొసెసివ్నెస్, జెలసీ ఫీలింగ్ లాంటి ఈ హార్మోన్ వల్ల వస్తాయి. అందుకే ఎప్పుడైనా ఎందుకే నీకు అంత పొసెసివ్నెస్, జెలసీ అని ఎవరన్నా అంటే, సిస్టర్ నీ తప్పు కాదు, బావకు చెప్పు, బ్లేమ్ ద హార్మోన్ వ్యాసోప్రెసిన్ అని. థర్డ్ది డోపమిన్, దీన్ని ఫీల్ గుడ్ రివార్డ్ హార్మోన్ అంటారు. ఈ హార్మోన్ మంచి టేస్ట్, రుచికరమైన ఫుడ్ తిన్నప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేదా మందు, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు మంచి గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇదే డోపమిన్ హార్మోన్. ఎస్పెషల్లీ కపుల్ కిస్ చేసుకున్నప్పుడు, సెక్స్ చేసుకున్నప్పుడు ఈ డోపమిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి లవ్ హై ఇస్తుంది. డోపమిన్ కొకేన్ లాంటి డ్రగ్స్ తీసుకుంటే ఎంత హై ఇస్తుందో, కిస్ అండ్ సెక్స్ చేసినప్పుడు కూడా అంత హై ఇస్తుంది. అందుకే పోయిట్స్ ప్రేమ మత్తులో తేలుతున్నావురా అని పాటలు, కావ్యాల్లో లవ్ని డ్రగ్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఈ హై కోసమే ఒకళ్ళ మీద ఒకరికి లవ్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. టెస్టోస్టెరోన్ అండ్ ఈస్ట్రోజన్, ఈ 2 హార్మోన్స్ని సెక్స్ హార్మోన్స్ అంటారు. సో ఇన్ఫాచ్యుయేషన్కి, లస్ట్కి ఈ 2 హార్మోన్స్, టెస్టోస్టెరోన్, ఈస్ట్రోజనే కారణం. ఈ 2 హార్మోన్స్ సెక్స్ చేయడానికి మోటివేట్ చేస్తే డోపమిన్ ఆ యాక్షన్కి రివార్డ్గా గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. 6వది నారెడ్రినలిన్. ఈ హార్మోన్ వల్ల మనకు నచ్చిన మనిషిని కలవడం వల్ల, ప్రేమలో పడడం వల్ల ఫిజియలాజికల్ రెస్పాన్స్ వస్తాయి. అంటే శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి, హార్ట్ బీట్ రైజ్ అవుతుంది. ఏదో జింక్ డ్రింక్ తాగిన వాళ్ళకి అప్పటి వరకు కామ్గా ఉన్నప్పుడు హైపర్ అయిపోయి హడావుడి చేస్తూ ఉంటాడు. మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అరచేతుల్లో చెమటలు పడుతూ ఉంటాయి. అది మాత్రమే కాదు, ప్రేమలో ఉన్నప్పుడు జ్ఞాపకాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా రిజిస్టర్ అవుతాయి. అందుకే ఎవరినైనా వాళ్ళు డేటింగ్ చేసే రోజుల గురించి మనం ఎవరినైనా అడిగామనుకోండి,
ఆ వర్షం కురిసిన సాయంకాలం అబ్బా జబ్బా దెబ్బా అని ప్రతిది డీటెయిల్గా వివిడ్ మెమరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదంతా కూడా ఈ హార్మోన్ వల్లే. లాస్ట్ది 7వది సెరటోనిన్. ప్రేమలో ఉన్నప్పుడు ఆ మిగతా హార్మోన్స్ అన్ని పెరిగితే కానీ ఈ హార్మోన్ మాత్రం లెవెల్స్ తగ్గుతాయి. ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గడం వల్ల మనం ప్రేమించే మనిషి మీద అబ్సెషన్ పెరుగుతుంది. ఉదాహరణకి తను ఎప్పుడు మనతోనే ఉండి టైం స్పెండ్ చేయాలనిపించడం, మన దగ్గరే ఉంచుకోవడం, ప్రతి చిన్నదానికి ఆ పర్సన్ యొక్క వ్యాలిడేషన్ తీసుకోవడం, ఇది బాగుందా బేబీ, ఇది బాగుందా బేబీ అని అడుగుతూ ఉంటారు కదా, ఇదంతా కూడా దానివల్లే. ఈ అబ్సెషన్ కొంచెం పైచ్యంగా మారిందనుకోండి, నీ ఫ్రెండ్స్తో నిన్ను కలవనెవరు, నీకు నచ్చినా నచ్చకపోయినా నచ్చిందనే వరకు బాగుందా అని అడుగుతూనే ఉంటారు. ఈ అబ్సెషన్ పైచ్యం పిచ్చిగా మారిందనుకోండి, స్టాక్ చేస్తూ ఉంటారు, నీ మెయిల్స్ మెసేజెస్ చెక్ చేయడం, నీ లొకేషన్ ట్రాక్ చేయడం, ఎక్కడున్నో వీడియో కాల్ చేసి చూపించడం. ఈ పిచ్చి కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందనుకోండి, నువ్వు వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు, అది డేంజర్. సో ఈ హార్మోన్స్ వల్ల అరాకోర డార్క్ సైడ్ ఉన్న బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మెంటల్గా ఫిజికల్గా. ప్రేమలో ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, మంచి నిద్ర పడుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్స్ పెరుగుతాయి, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఎక్కువ నాళ్ళు బ్రతుకుతారు కూడా. సో ఎవరైనా నేను సింగిల్ కింగ్, సింగిల్ క్వీన్ అని డప్పేస్తున్నారు అనుకున్నదంతా సొల్లు, ఎందుకంటే లవ్ ఈజ్ నాట్ ఆప్షనల్. మనుషులు ఒంటరిగా ఉండడానికి ఎవాల్వ్ అవ్వలేదు, ఎప్పుడు గుంపులు గుంపులు కానీ తిరుగుతున్న వేల లక్షల సంవత్సరాల నుంచి. ఊపిరి తిండి ఎంత అవసరమో ప్రేమ తోడు కూడా అంత అవసరం. లవ్ గురించి సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ అంతా విన్న తర్వాత మీ అమూల్యమైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్ యూ.